హాయ్ ఫ్రెండ్స్, కొంతమంది హీరోయిన్లు కొన్ని సినిమాలే చేసినప్పటికీ తమదైన నటన నైపుణ్యంతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అలాంటి కొద్ది మంది హీరోయిన్లలో మీరా జాస్మిన్ ఒకరు. మీరా జాస్మిన్ తన అందంతో, అభినయంతో, క్యూట్ ఎక్స్ప్రెషన్తో లక్షలాది అభిమానులను సంపాదించుకుంది. అయితే 2004లోనే ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు ఏమైపోయింది? అసలు మీరా జాస్మిన్ సినిమాలలో ఎందుకు నటించడం లేదు? ప్రస్తుతం ఈమె ఎక్కడ ఎలా ఉంది అన్నది ఓ ప్రశ్నార్థకమైన విషయం. సో మనం ఈ వీడియోలో మీరా జాస్మిన్ ఇప్పుడు ఎలా ఎక్కడ ఉంది అనే విషయాలను తెలుసుకోవడంతో పాటు ఈమె సినిమాల నుండి ఎందుకు తప్పుకుంది అనేటటువంటి విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, నచ్చితే ఒక లైక్ చేయండి చాలు. మీరా జాస్మిన్ అలియాస్ మేరీ జోసెఫ్ 1982 ఫిబ్రవరి 15న కేరళలోని తిరువల్లాలో జోసెఫ్ మరియు ఎలియమ్మ దంపతులకు 4వ సంతానంగా జన్మించింది. ఈమెకు 2 సహోదరులు, 3 సహోదరులు కూడా ఉన్నారు. చిన్నప్పటి నుండి కష్టాల కడలికలో అనేక ఒడిదుడుగుల మధ్య పెరిగిన మీరా జాస్మిన్ ఎలాగైనా డబ్బు సంపాదించాలి అనే ఆలోచనలో ఉండేది. అయితే ఈమె డిగ్రీ చదువుతున్న సమయంలో ఓ అసిస్టెంట్ డైరెక్టర్తో పరిచయం ఏర్పడింది. అసిస్టెంట్ డైరెక్టర్ బ్లెస్లీ సహాయంతో 2001వ సంవత్సరంలో సుత్రాధరన్ మూవీలో హీరోయిన్గా సెలెక్ట్ అయ్యింది. అయితే సుత్రాధరన్ సినిమా మంచి హిట్ని సాధించడం ద్వారా 2002లో రన్ సినిమాలో అవకాశాన్ని సంపాదించుకుంది. ఈ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించడం ద్వారా మీరా జాస్మిన్కు తెలుగులో కూడా అవకాశాలు రావడం మొదలయ్యాయి. అయితే మీరా జాస్మిన్ 2004లో నటించిన పాదం బన్ను సినిమాలో ఆమె నటనకు గాను ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకుంది. అప్పటి నుండి మీరా జాస్మిన్ తన సినిమా కెరియర్లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. ఆ తర్వాత ఈమె నటించిన గుడుంబా శంకర్, భద్ర, గోరింటాకు, మా ఆయన చంటిపిల్లాడు మొదలైన తెలుగు, తమిళం, కన్నడ భాషలలో 70కి పైగా సినిమాల్లో నటించింది. ఈ విధంగా మీరా జాస్మిన్ ప్రొఫెషనల్ లైఫ్ బాగానే ఉంది, కానీ ఈమె పర్సనల్ లైఫ్ మాత్రం ఎన్నో చర్చలు, ఒడిదుడుకులలు మొదలైన వాటితో నిండి ఉంది. మీరా జాస్మిన్ 22 ఏళ్ల వయస్సులో నేషనల్ అవార్డు అందుకున్న యంగెస్ట్ యాక్ట్రెస్. దాంతో హీరోలతో సరి సమానంగా రెమ్యూనరేషన్ తీసుకునేది. కానీ అనుకోకుండా ఉన్నట్టుండి తన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ పేరెంట్స్ పై కేసు పెట్టింది. ఎందుకంటే నా బ్యాంక్ అకౌంట్ కంట్రోల్ అంతా నా ఫ్యామిలీ తీసుకుంది, మరియు నేను సంపాదించిన కొన్ని ప్రాపర్టీస్ అన్నీ మా అక్కల పేరు మీదనే ఉన్నాయని, వాళ్ళంతా నేను సంపాదిస్తుంటే కూర్చుని తింటున్నారని, తనకు వాళ్ళ నుండి విముక్తి కావాలని కుటుంబ సభ్యులందరినీ జైలుకు కూడా పంపించింది. దాంతో ఈ విషయం దేశమంతా హాట్ టాపిక్గా మారి కోడై కోసింది. దాంతో కుటుంబ సభ్యులు అవమానాన్ని తట్టుకోలేక మీరా జాస్మిన్ను ఇంటి నుండి వెలివేశారు. కానీ ఇదే సందర్భం కోసం ఎదురుచూసిన మీరా జాస్మిన్ 22 ఏళ్ల వయస్సులోనే ఒంటరిగా ఉండడం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత 2006లో కేవలం హిందువులకు మాత్రమే ప్రవేశమున్న రాజరాజేశ్వరి ఆలయంలోకి ప్రవేశించడం ద్వారా మళ్ళీ కొత్త కాంట్రవర్సీని కొని తెచ్చుకుంది. ఈ తప్పుకు గాను కోర్టులో ఫైన్ కూడా కట్టింది మీరా జాస్మిన్. ఇకపోతే 2008లో హీరో దిలీప్ ప్రొడక్షన్లో 2020 అనే మూవీ షూటింగ్కి సరిగ్గా వెళ్లకుండా ఆ మూవీని కంప్లీట్ చేయకపోవడంతో ఈమెను మలయాళం మూవీ అసోసియేషన్, మలయాళం మూవీస్ నుండి బ్యాన్ చేశారు. కానీ మీరా జాస్మిన్ అవేవి పట్టించుకోకుండా తెలుగు, కన్నడ, తమిళం మూవీస్లలో నటిస్తూ బిజీగా ఉండేది. ఫ్యామిలీకి దూరమైన తర్వాత 2006 నుండి ఫేమస్ మ్యాజిక్ డైరెక్టర్ అయిన రాజేష్తో కొంతకాలం పాటు రహస్యంగా సహజీవనం చేసింది. కానీ ఉన్నట్టుండి త్వరలో రాజేష్ని పెళ్లి చేసుకోబోతున్నానని ఓ ప్రెస్ మీట్లో వెల్లడించింది మీరా జాస్మిన్. అయితే ఈ సినిమా రంగంలో అవకాశాల కొరకు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్తో సన్నిహితంగా ఉండవలసి ఉంటుంది. కావున మీరా జాస్మిన్ కూడా అదే విధంగా అందరితో సన్నిహితంగా ఉండేది. దీనిని రాజేష్ తప్పు పట్టడంతో వీరిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉండేవి. ఈ క్రమంలోనే మీరా జాస్మిన్ కు అనిల్ జాన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అనిల్ జాన్ చాలా డబ్బున్నవాడు మరియు దుబాయ్లో ఉంటాడని తెలుసుకున్న మీరా జాస్మిన్ అనిల్ జాన్తో సన్నిహితంగా ఉండడం ప్రారంభించింది. ఇది తెలుసుకున్న రాజేష్ మీరా జాస్మిన్తో అన్ని రకాల సంబంధాలు తెంచుకున్నాడు. ఈ టైం కోసమే వెయిట్ చేస్తున్న మీరా జాస్మిన్ 2014వ సంవత్సరంలో మీడియా ముందుకు వచ్చి నేను అనిల్ పెళ్లి చేసుకోబోతున్నామని మీడియా ముందు వచ్చి స్పష్టం చేసింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అనిల్ జాన్కు పెళ్లై 3 పిల్లలు ఉన్నప్పటికీ ప్రపంచంలో మగవాళ్లే లేనట్టుగా మీరా జాస్మిన్ మాత్రం అతనినే పెళ్లి చేసుకుంది. కోటీశ్వరుడైన బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత మీరా జాస్మిన్ దుబాయ్కి వెళ్లి స్థిరపడింది. కానీ మీరా జాస్మిన్కి పిల్లలు కనడం ఇష్టం లేక మళ్ళీ సినిమాల మీదే మనసైంది. రుచి చూసి నాలుక మళ్ళీ అదే రుచి కావాలన్నట్టు సినిమాలు చేస్తూ ఉన్న మీరా జాస్మిన్కి ఇంట్లో ఉండడం నచ్చక పని దగ్గర సినిమాలలో యాక్ట్ చేస్తానని చెప్పడంతో మళ్ళీ వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
ఎందుకంటే అనిల్ మీరా జాస్మిన్ ని పెళ్లి చేసుకోవాలంటే తను సినిమాలలో నటించకూడదనేది వీరిద్దరి మధ్య ఒప్పందం. ఇలా సాగుతుండగా ఈ మధ్యలో అనిల్ మొదటి భార్య వచ్చి విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లి ఎలా చేసుకున్నావని నిలదీయడంతో ఎప్పుడు గొడవలు పడుతున్న మీరా జాస్మిన్ మీద ప్రేమ తగ్గుతూ మొదటి భార్య పిల్లల మీద ప్రేమ ఎక్కువ అవుతూ వచ్చింది. ఇక రోజు రోజుకు మీరా జాస్మిన్ ఇచ్చే టార్చర్ ని తట్టుకోలేక అనిల్ మొదటి భార్య పిల్లల దగ్గరే ఉండేవాడు. అయితే మీరా జాస్మిన్ కి వేరే దిక్కు లేక మళ్ళీ ఇండియాకి తిరిగి రావాల్సి వచ్చింది. మరియు మళ్ళీ సినిమాల్లో అవకాశాల కోసం ట్రై చేయడం మొదలెట్టింది. ఈ క్రమంలో నారప్ప మూవీ డైరెక్టర్ మీరా జాస్మిన్ ని అప్రోచ్ చేస్తే వెంకటేష్ ముసలోడు అయ్యాడని తనతో నేను నటించనని తేల్చి చెప్పింది. ఈ విషయం ఇండస్ట్రీ అంతా పాకడంతో 40 ఏళ్ల వయసు అయిన యంగ్ హీరోల పక్కనే హీరోయిన్ గా చేస్తానని పట్టుపట్టిన మీరా జాస్మిన్ కు అవకాశాలు ఇచ్చేందుకు ఏ ప్రొడక్షన్ హౌస్ ముందుకు రాలేదని చెప్పొచ్చు. ఎంత యాక్టింగ్ స్కిల్స్ ఉన్నా మనిషికి కోపం అహంకారం నోటిదుల వంటివి ఉంటే ఎప్పటికీ ఎదగలేడు అనడానికి మీరా జాస్మిన్ ఓ ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దాంతో మా వీడియోస్ అన్ని ఫస్ట్ మీరే చూడవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.